ఒక సందర్భంలో బ్రహ్మం గారు తన శిష్యుడు కక్కయ్యను ఉద్దేశించి నాకు ఎవ్వరి మీద ఆగ్రహం కలగదు కేవలం అజ్ఞానం మీద తప్ప ఆ అజ్ఞానాన్ని తొలగించుకొని సత్యాన్ని తెలుసుకోవడం ద్వారా విజ్ఞానం అంకురిస్తుంది విచక్షణ పెరుగుతుంది ఇప్పుడు నేను నీ విషయంలో చేసిందే అదే కాబట్టి ఇకపై నువ్వు వివేకవంతుల్లా ప్రవర్తించు జరిగిన దాని గురించి మర్చిపో అని జవాబిచ్చాడు నా అజ్ఞానాన్ని తొలగించి నాకు జ్ఞానబోధ చేసినందుకు నేను మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎప్పటికీ నేను మీకు శిష్యుడిగానే ఉండిపోతాను మీరు అంగీకరించండి అని ప్రార్థించాడు అందుకు ఒప్పుకున్న బ్రహ్మం గారు కక్కయ్యను స్వీకరించి అతనికి సంతృప్తిని కలిగించారు ఆయన అక్కడి నుంచి బయలుదేరి కర్నూలు జిల్లాలోని కొన్ని పుణ్యక్షేత్రాలను సందర్శించి నంద్యాలకు చేరుకున్నారు నంద్యాలలో విశ్వబ్రాహ్మణులలో సంపన్నులను పాంచాననం అని పిలిచేవారు వీరు చాలా అహంకారంతో ప్రవర్తించేవారు సహాయం కోరి వచ్చిన వారితోనూ ఇతరులతోనూ వయసులో పెద్దవారు అని కూడా చూడకుండా తలబిరుసుతనంతో కించపిరిస్తూ మాట్లాడేవారు ఒకసారి బ్రహ్మం గారు ఆ ఊరికి వచ్చారు ఆ ఊరిలోని కొందరు భక్తులు స్వామివారికి భోజనాది వసతులు కల్పించారు కానీ పాంచాననం వారు మాత్రం తమకేమీ పట్టనట్లు ఉన్నారు ఇదంతా గమనించిన వీరబ్రహ్మేంద్ర స్వామి తానే వారి వద్దకు వెళ్ళి నాయనలారా నా తప్పేముంది అతి పేదలమైన మేము క్షుద్భాతని ఓర్వలేక మా ఆకలి తీర్చగలరని మీ వద్దకు వచ్చాము మాకు భోజన సదుపాయములు కల్పించి మా ఆకలి తీర్చగలవారని మీరొక్కరే అని భావిస్తున్నాను అందువల్ల మీ దగ్గరికి వచ్చాం అని పలికారు వారిలో ఒక వృద్ధుడు తినేందుకు ఎంత అన్నం అవసరం అవుతుందో చెప్పమని పరిహాసపూర్వకంగా అన్నాడు మాకు ఎంత అవసరం అవుతుంది నాయనా ఏదో మా కడుపు నిండితే చాలు అని బ్రహ్మం గారు జవాబిచ్చారు బ్రహ్మం గారిని ఏదో విధంగా అవమానపరచాలని అనుకున్న వారిలో ఒక వ్యక్తి అబ్బే మీరు మరీ అంత తక్కువ తింటే మాకు సంతృప్తి ఉండదు స్వామిగారు మీరు మా అతిథి మేం మీకోసం పుట్టిబియ్యం వండి నైవేద్యం అందిస్తాం మీరు ఏమి మిగలకుండా తింటేనే మాకు ఆనందం కలుగుతుంది అని ఎగతాళిగా అన్నాడు మీరు అంత అడిగినప్పుడు నేను కాదు అని ఎలా అనగలను నాయనా అలాగే చేయండి అన్నారు బ్రహ్మం గారు ఆ విశ్వబ్రాహ్మణులు పుట్టిబియ్యం వండించారు దాన్ని ఆరగించమని స్వామివారిని శిష్యులను భోజనానికి పిలిచారు వీరికి తగిన జవాబు ఇవ్వాల్సిందేనని నిశ్చయించుకున్న స్వామివారు తన శిష్యుడైన సిద్ధయ్యను పిలిచి ఈ అన్నం మొత్తం నువ్వొక్కడివే స్వీకరించి మనకు అన్నం దానమిచ్చిన వారిని సంతుష్టులను చేయి అని ఆజ్ఞాపించారు తర్వాత ఆ అన్నపు రాశి నుంచి ఒక ముద్దను తీసుకొని పక్కకు నిలబడ్డాడు గురుదేవుని ఆజ్ఞ ప్రకారం ఆ పుట్టి అన్నాన్ని కూడా వేగంగా ఆరగించేశాడు వెంటనే జీర్ణం చేసుకొని తనకు మరింత అన్నం కావాలని సంజ్ఞ చేశాడు దీన్ని చూసి నిర్ఘాంతపోయిన ఆ విశ్వబ్రాహ్మణులు బ్రహ్మం గారు కావాలని ఈ విధంగా చేశారని గ్రహించారు వారి శక్తిని గ్రహించి తమ అహంకారాన్ని అజ్ఞానాన్ని క్షమించమని కోరారు బ్రహ్మం గారు చిరునవ్వి నవ్వి తన చేతిలో ఉన్న అన్నపు ముద్దను సిద్ధయ్యకు తినిపించాడు అప్పటికి అతనికి కడుపు నిండలేదు తర్వాత ఆ విశ్వబ్రాహ్మణులు స్వామికి పూజలు చేసి తమకు తత్వోపదేశం చేయమని అభ్యర్థించారు బ్రహ్మం గారు వారందరికీ జ్ఞానోపదేశం చేశారు తర్వాత స్వామివారు అక్కడి నుంచి బయలుదేరి అహోబిలం చేరి అక్కడ ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరి కడపకు చేరారు కడప నవాబుకు తమ రాక గురించి తెలిపారు వెంటనే నవాబు తన పరివారంతో సహా బ్రహ్మం గారి దగ్గరకు వెళ్ళి ఆయనకు సకల గౌరవ సత్కారాలు చేసి తమతో పాటు తోడ్కొని వెళ్ళాడు బ్రహ్మం గారి మహిమల గురించి విన్న నవాబు ఏదో విధంగా స్వామివారి మహిమలను చూడాలని నిర్ణయించుకొని స్వామి దగ్గరకు వచ్చి మరుసటి రోజు కచేరీ ముందు ఉన్న మైదానంలో జరిగే సభకు రమ్మని ఆహ్వానించాడు అప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామి చిరునవ్వుతో నీ మనసులో ఉన్న కోరిక తెలిసింది నువ్వు అనుకున్న దాన్ని నేను చేసి చూపించగలను అని చెప్పి పంపించారు తన మనసులో బ్రహ్మం గారి మహిమను పరీక్షించాలి అనుకున్నట్టు ఈయన ఎలా కనిపెట్టారో అర్థం కాక నవాబు విస్మయంలో మునిగిపోయాడు తాను ఏర్పాటు చేస్తున్న సభ గురించి అందరికీ తెలిసేలా చాటింపు వేయించాడు నవాబు మరుసటి రోజు సాయంత్రం ప్రజలందరూ సభాస్థలం వద్దకు చేరుకున్నారు
వీరబ్రహ్మేంద్రస్వామి తన శిష్యులతో సభకు వచ్చి ఆసీనులయ్యారు. నవాబు లేచి నిలబడి, స్వామి, నా వద్ద ఒక చూడి గుర్రం ఉంది. అది ఆడగుర్రాన్ని కంటుందో లేక మగగుర్రాన్ని కంటుందో తెలియజేయండి అని కోరాడు. స్వామి చిరునవ్వుతో ఆ గుర్రాన్ని సభకు తీసుకురమ్మని కోరగా నవాబు స్వామివారి ఎదుటకు గుర్రాన్ని తెప్పించాడు. స్వామి ఆ గుర్రాన్ని చూసి, దీని గర్భంలో నాలుగు తెలుపు రంగు కాళ్ళు, నొసట చుక్క, పువ్వుల తోక కలిగిన మగగుర్రం ఉంది. అలాంటి వింత గుర్రమే జన్మిస్తుంది అని చెప్పారు. ఆ మాట విన్న తర్వాత కూడా నవాబుకు ఉన్న సందేహం దూరం కాలేదు.